టీసీఎన్ ప్రేక్షకులందరికి నమస్కారం. హాయ్ జైత్రి, ఎలా ఉన్నా? చాలా రోజులైంది నిన్ను చూసి. అవును మౌనిక, చాలా రోజులైంది కలిసి. నువ్వు బాగున్నావా? బాగున్నా. ఈరోజు ఏంటో తెలుసా నీకు? అది కూడా తెలీదా? ఇవాళ సోమవారమే కదా. అయ్యో, నీకు అది కూడా తెలీదా? ఈరోజు వ్యాలెంటైన్స్ డే అంట, లవర్స్ డే అని అంటారు. అసలు లవర్స్ డే అయితే దీనికి వ్యాలెంటైన్స్ డే అని పేరు రావడం ఏంటి? అసలు వ్యాలెంటైన్స్ డే అంటే ఏంటి? ఇది ఈ విషయం నాకు తెలుసు మౌనిక. దీనికి ప్రేమకి లవర్స్కి ఏ సంబంధం లేదు, దీనిని లవర్స్ డేగా చేసేసారంతే. వ్యాలెంటైన్స్ అనేది ఒక క్రిస్టియన్ బిషప్ పేరు. ఆయన ఆ కాలంలో చేసిన ధైర్యం, ఆయన చనిపోయిన 1000 సంవత్సరాలకి 4వ శతాబ్దంలో పోప్ గెలాషియన్ ఫిబ్రవరి 14న సెయింట్ వ్యాలెంటైన్స్ డేగా ప్రకటించడం జరిగింది. అదే నాకు డౌట్, అసలు ఈ డే ఎలా వచ్చింది? ఏంటి దీని సంగతి? దీని గురించి నేను చెప్తాను మౌనిక. దీని గురించి నాకు బాగా తెలుసు. అసలు ఏంటంటే, రోమ్లో క్రిస్టియన్ మతం రాకముందు పేగన్ అనే మతం ఉండేది. ఆ పేగన్స్కి లూపర్కేలియా అనే పేరుగల పండుగ ఫెనాస్ అనే దేవుని కోసం చేస్తారు. ఈ పేగన్స్కి పెనాస్ సంతానోత్పత్తి దేవుడు. ఈ పండుగను వీళ్ళు ఫిబ్రవరి మధ్యలో చేసుకునేవారు, ఈ లూపర్కేలియా అనే పండుగ రోజునే. 4వ శతాబ్దంలో పోప్ గెలాషియన్ ఫిబ్రవరి 14న జరిగే లూపర్కేలియా పండుగను సెయింట్ వ్యాలెంటైన్స్ డేగా ప్రకటించి ఆచరించడం మొదలుపెట్టారు. అంతా చాలా చక్కగా చెప్పావు, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇంత చాలా చక్కగా చెప్పాను, కానీ ఇప్పుడు నాకు ఇంకా డౌట్లు ఎక్కువ ఉన్నాయి. అడగమంటావా? అడుగు. నువ్వు నేను కలిస్తే గుసగుసలు తప్ప ఏముంటాయి మనకి? మరి అసలు ఈ వ్యాలెంటైన్స్ బిషప్కి సంబంధం లేదు అని నేను చెప్పాను. మరి ఈయన పేరు పెట్టి ఈ పండగ చేయడానికి కారణం ఏంటి? ఆయన ఎందుకు చనిపోయాడు? ఏ విధంగా ఇది పండగ అయినది? మనకు పబ్లిక్ హాలిడే కూడా లేదు, దీనికి సెలవు ఉండదు. మరి దీన్ని ఎలా చేసుకునేవారు? ఇది నాకు తెలుసు. ఏంటంటే, 226 సంవత్సరంలో ఇటలీలో పెనిన్ అనే ఊరిలో వ్యాలెంటైన్ పుట్టాడు. ఆయన చిన్న వయసులోనే ఒక చర్చికి బిషప్ అయ్యాడు. ఆ కాలంలో అతడు ఉన్న ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు పేరు 2వ గ్రేడియస్. ఆయన అతి క్రూరుడు. అతని సైన్యం చాలా బలమైనది. అతను అన్ని యుద్ధాలను జయించేవాడు. దానికి కారణం ఆయన దగ్గర ఉన్న అతిపెద్ద సైన్యం. కానీ కాలక్రమేణా అతని సైన్యంలో ప్రజలు చేరడం మానేశారు. ఎందుకు అంటే, ఒకసారి ఆయన సైన్యంలో చేరితే మళ్ళీ 1 సంవత్సరం వరకు ఇంటికి వెళ్ళేది ఉండదు. అది కూడా బ్రతికి వెళ్తామని నమ్మకం ఉండేది కాదు. ఇలా ప్రజలు సైన్యంలో చేరడం మానేశారు. ఇది గ్రహించిన ఆ రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ప్రజలు సైన్యంలో చేరకుండా ఉండడానికి కారణం వారికి వాళ్ళ కుటుంబాలతో ఉన్న ప్రేమానుబంధాలు. కావున ఓక్త శాసనం తయారు చేశాడు. ఇక నుండి తన రాజ్యంలో ప్రజలు ఎవ్వరూ పెళ్లిళ్ళు చేసుకోకూడదని, ఒకవేళ చేసుకున్నచో కఠిన శిక్షా చర్యలు తప్పవు అని. దీనితో ఆ రోజుల్లో ఉన్న ప్రేమ జంటలన్నీ విలవిలలాడిపోయినాయి. ఆ కాలంలో పెళ్లిళ్ళు జరగాలంటే తప్పకుండా ఒక పాస్టర్ ఉండాలి. అలాగని పెళ్ళిళ్ళు కాకుండా కలిసి జీవించడానికి వీలు లేదు. అప్పుడు సెయింట్ వ్యాలెంటైన్ రాజుగారు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని రహస్యంగా జంటలకు పెళ్ళిళ్ళు చేయడం మొదలుపెట్టాడు. ఈ రహస్యం రాజుకి తెలిసిపోయింది. వ్యాలెంటైన్ని బంధించి జైలులో ఉంచి 14వ ఫిబ్రవరి తన తలని నరకమని ఆజ్ఞ ఇచ్చాడు. దాని ప్రకారం ఆయన పట్టుకుని జైల్లో ఉంచారు. నా జీవితం అయిపోయింది ఇంకా అని బాధపడుతున్న సమయంలో పైనుండి గులాబీలు పడడం చూశాడు. అవి ఈయన పెళ్లి చేసిన జంటలు కృతజ్ఞతతో ఆయన ఉంటున్న జైలు పైభాగం నుంచి గులాబీలు విసురుతూ ఉండేవారు. ఆయన ఎంతో ఆనందపడ్డాడు. వ్యాలెంటైన్ ఉంటున్న జైలు అధికారి యాస్టీరియస్, అతనికి జూలియా అనే కూతురు ఉంది. అతన్ని కలిసేందుకు తన కూతురు జూలియా ఆ జైలుకు వస్తుండేది. అప్పుడే జూలియా వ్యాలెంటైన్తో మాట్లాడడం మొదలుపెట్టింది. అలా వారిద్దరి మధ్య బంధం పెరిగి ప్రేమగా మారింది. ఇక చివరి రోజు రానే వచ్చింది, 14వ ఫిబ్రవరి. ఆ రోజు జూలియా జైలుకు రాలేదు. వ్యాలెంటైన్ని తన తల నరికేందుకు తీసుకెళ్తుండగా అక్కడే ఉన్న ఒక సైనికుని దగ్గర పెన్ పేపర్ తీసుకుని ఒక లేఖ రాసి దానికి కింద యోస్ వ్యాలెంటైన్ అని రాసి దాన్ని ఆయనకి ఇచ్చి జూలియాకి ఇమ్మని చెప్పాడు. తరువాత ఆయన తలని నరికివేశారు. ఇది సెయింట్ వ్యాలెంటైన్ కథ. అలా ఆయన్ని 14 ఫిబ్రవరిలో తల నరికి చంపేశారు. సెయింట్ వ్యాలెంటైన్ ధైర్యంగా చేసిన పనిని గుర్తించి పోప్ గెలాషియస్ వ్యాలెంటైన్ మరణించిన రోజును వ్యాలెంటైన్స్ డేగా ప్రకటించాడు. అయితే అప్పటికే సెయింట్ వ్యాలెంటైన్కి
ప్రేమకి ఏం సంబంధం లేదు. ఆ తరువాత 1000 సంవత్సరాల వరకు అది ఒక స్పెషల్ డే మాత్రమే. ఏ పండుగ చేయని రోజు చూడు, మనం ఎన్నో డేస్ ఉంటాయి, అన్నీ మనము పండుగ చేయము కదా. అవును, నాకు ఇంకో డౌట్ ఉంది, ప్రేమ కథనే లేదు కదా ఈయన కథలో, మరి లవర్స్ డేగా ఎలా మారింది? దీనిని అన్ని దేశాల వారు జరుపుకుంటారా? మరి అన్ని దేశాల వారు జరుపుకోరు, కానీ ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు మొదట పుస్తకాల వలన వచ్చినవే. అలా 13వ శతాబ్దంలో బ్యాసన్ అనే ఒక రచయిత తన నావెల్ కవిత్వంలో వ్యాలెంటైన్స్ డే రోజున ప్రతి పక్షి తన తోడుని కలుస్తుందని రాశాడు. అది చదివిన తర్వాత ఆ కాలంలో చాలామంది కవులు ఈ వ్యాలెంటైన్ డేకి ప్రేమ మరియు రొమాన్స్ అన్నిటినీ కలిపి రాయడం మొదలుపెట్టారు. అలా 15వ శతాబ్దంలో వ్యాలెంటైన్స్ డే రోజున గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. 16వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఈ రోజున గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఒక ఆచారంగా మొదలుపెట్టారు. 18వ శతాబ్దంలో అమెరికాకి వచ్చింది. అమెరికాకి వచ్చాక ప్రపంచమంతా తెలిసి అన్ని దేశాల వాళ్ళు ఆచరిస్తున్నట్టే చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ అమెరికాలో ఆ ఒక్కరోజు కొన్ని వేల బిజినెస్ జరుగుతుంది, గిఫ్ట్స్కి, గులాబీలకి, చాక్లెట్స్కి మరియు గ్రీటింగ్స్కి. అమెరికాలో ప్రతి ప్రేమికుడు ఆ రోజు కనీసం 10,000 ఖర్చు పెడతాడంట, నీకు తెలుసా? అయ్యో బాబోయ్, ఒక్కొక్కరు 10,000? మరి మన దేశంలో కూడా ఇలానే జరుగుతుందా? లేదు మౌనిక, అన్ని దేశాలు చేసుకోవు. మన దేశంలో ఆడవాళ్ళకున్న గౌరవం, సాంప్రదాయాలు, కట్టుబాట్ల విధానాల వల్ల ఈ పండుగ చేస్తే వ్యవస్థ ఆచారాలను అనుసరించి మన దేశ సాంప్రదాయాన్ని మంటల్లో కలుపుతారని దీనిని మన దేశంలో ఆచరించరు. అయితే దీని గురించి నాకు ఒకటి తెలుసు, దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అది ఏమిటంటే, మనకి ఉత్తరప్రదేశ్ అనే స్టేట్ తెలుసు కదా, ఉత్తరప్రదేశ్లో సీఎంగా అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు ఫెబ్ 14th మాతృపితృ పూజ నిర్వహించాలని ఆదేశించారు. అప్పటి నుంచి యూపీలో ఈ రోజుని అన్ని స్కూల్స్లో మాతృపితృ పూజ రోజుగా జరుపుతారు. అన్యదేశ ఆచార పోకడాలను మనము అలవర్చుకోకూడదు, అందరూ తల్లిదండ్రులను ప్రేమించాలి అని ఈ నిర్ణయం చేశారు. మన శత్రుదేశం పాకిస్తాన్లో కూడా దీన్ని జరపకుండా ఉండేందుకు ఈ రోజుని వాళ్ళు సిస్టర్స్ డేగా ఈ రోజుని ప్రకటించి జరుపుతారు. సౌదీ అరేబియాలో కూడా స్త్రీలకు మంచి గౌరవం ఇస్తారు కాబట్టి వారు కూడా 2002 నుండి 2008 మధ్యలో వ్యాలెంటైన్స్ డే ఐటమ్స్ విక్రయాలని బ్యాన్ చేశారు. ఇరాన్లో కూడా ఈ పండుగను నిషేధించారు, ఇది నీకు తెలుసా? తెలీదు మౌనిక. ఇలా అన్ని దేశాలలో జరపరు, కొన్ని దేశాలలో మాత్రమే చేస్తారు. ఈ పండుగ మనం చేసుకోకుండా ఉండేందుకు మన దేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజున మనకి ఇన్స్పిరేషన్ అయిన భగత్ సింగ్ని, అతని అనుచరులను, మరో ఇద్దరిని పట్టుకొని న్యాయస్థానం వీరి ముగ్గురికి ఉరిశిక్షను ఖరారు చేసినది కూడా 14వ తేదీనే కావడం వలన ఈ రోజుని బ్లాక్ డేగా పరిగణించి ఆయన వీరత్వాన్ని తెలియజేస్తూ బ్లాక్ డేగా దీనిని గుర్తు చేస్తారు. అన్నిటికంటే ఈ రోజుని మనం బ్లాక్ డేగా చెప్పుకుపోవడమే బెటర్. ఎందుకంటే మొన్నటికి మొన్న 3 సంవత్సరాలు కావస్తుంది పుల్వామా అటాక్. 40 మంది జవాన్లు మన కోసం మరణించారు. మన దేశం ప్రశాంతంగా ఉంది, నచ్చినట్టుగా హ్యాపీగా స్వతంత్రంగా మనం అన్ని పండుగలను, అన్ని స్పెషల్ డేస్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి మొట్టమొదటి కారణమైన సైనికులు కునుకు వేయకుండా మనకి కావలి కాస్తున్నారు. అలాంటి సైనికుల్ని, 40 మందిని ఒకేసారి కోల్పోయిన రోజు ఈ 14వ తేదీనే కాబట్టి ఎక్కడ ఎలా చేసుకున్నా మనం మాత్రం ఈ డేని బ్లాక్ డేగానే చేసుకుందాం. అవును మౌనిక, మన కోసం, మన దేశం కోసం ఎంతోమంది వీరులు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ కోసం ఆత్మశాంతి చేకూరాలని. జై జవాన్ జై భారత్.